ఒక్కసారిగా కరోనాకి సంబంధించినటువంటి అంశంలో కొత్త రా ఇప్పటిదాకా కరోనా ఎక్కడుంది, చైనాలో ఎట్లుంది, అమెరికాలో ఎట్లుంది, ఇంకోటి ఎట్లుంది, ఈ అట్లాగే మన ఇళ్లల్లో ఒక రకంగా క్వారంటైనే ఉంటున్నాం, లేదంటే ఐసోలేట్ అయ్యినే ఉంటున్నాం. ఈ పరిస్థితి నుంచి ఎప్పుడు మార్పు వస్తుంది, 21 రోజులు ఎప్పుడైపోతాయి అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు చర్చించుకుంటున్నటువంటి సందర్భం. కరోనాకి సంబంధించినటువంటి ప్రతి వార్తని, ప్రతి సమాచారాన్ని ప్రజలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసుకున్నటువంటి సందర్భం. ఒక్కసారిగా సీన్ మారింది, అది ఆంధ్రప్రదేశ్లో వరకు రాజకీయంలోకి ఎంటర్ అయింది. ఆ రాజకీయం ఏంటంటే 1000 రూపాయలు ఏవైతే పరిహారం ఇస్తున్నారో ఆ పరిహారం ఎవరిస్తున్నారో అన్నట్టు. దీనికి కారణం ఏంటంటే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, లేదంటే వాలంటీర్లు కావచ్చు, డబ్బులు ఇస్తూ ఇదిగో జగన్ గారు 1000 రూపాయలు ఇస్తున్నారు కాబట్టి రేపు ఎన్నికల్లో మీరు మళ్ళీ జగన్ గారికే ఓట్లేయండి, ఎంతో కష్టాల్లో ఉన్నా కూడా ఇస్తున్నారు, జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు అని చెప్పినటువంటి వీడియోలు వెలుగులోకి రావడం, దీని మీద వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో ఇదంతా కావాలని చేస్తున్నారంటూ ఆరోపణలు, అదే సందర్భం ఇదంతా 1000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ గారు ఇస్తుంది స్టేట్ గవర్నమెంట్ అని చెప్పడం, అదే సందర్భంలో 500 కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పడం, ఇంకోవైపునేమో భారతీయ జనతా పార్టీ ఇదంతా మోడీ ఇస్తుంటే తన పేరు చెప్పుకుంటున్నాడు అంటూ కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాయటం, ఇంకొక వైపున తెలుగుదేశం కూడా వాస్తవానికి అయితే తెలుగుదేశం గతంలో అయితే అంగీకరించేది కాదు ఇప్పుడు మోడీనే ఇస్తున్నారు అంటూ ఇటు తెలుగుదేశం పార్టీ కూడా విమర్శలు చేయడం, ఇవన్నిటి నేపథ్యంలో పెద్ద ఎత్తున చర్చకొచ్చింది. వాస్తవానికి ఇక్కడ మోడీ ఇచ్చినా జగన్ ఇచ్చినా చంద్రబాబు ఇచ్చినా జేబులో నుంచి దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి సీన్ ఏంటంటే విపత్తుల నివారణ నిధి, ఇది గత 5-6 ఏళ్ల నుంచి కూడా నడుస్తుంది, మోడీ మొదటిసారి పవర్లోకి వచ్చినప్పటి నుంచి కూడా నడుస్తుంది, అంతకుముందు కూడా ఉంటుంది. అంతకుముందు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం విపత్తులు వచ్చినప్పుడు దానికి ఇంతని అనౌన్స్ చేసేది, మోడీ వచ్చిన తర్వాత 2 ఏడాది నుంచి ఒక సిస్టమ్ పెట్టేశారు, పద్దాక ఆ టైంలో ఏదో ప్రణాళిక సంగతించు లేకపోతే వేరే బడ్జెట్లు ఇటు పెట్టడం కాకుండా శాశ్వతంగా విపత్తు నివారణకు ఒక నిధిని, అది కేంద్ర ప్రభుత్వం 80% ఇస్తుంది, 20% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, బాగా కష్టాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలకి 10% రాష్ట్ర ప్రభుత్వాలు, 90% కేంద్ర ప్రభుత్వం పెట్టుకోవాలన్నమాట, అంటే వెనుకబడినటువంటి రాష్ట్రాలు లైక్ అస్సాం, మిజోరాం ఇట్లాంటి చోట్లకి. ఈ అమౌంట్ని ప్రతి ఏడాది అక్కడ ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన బడ్జెట్లోనే కేటాయి చేస్తారు, ఆ అమౌంట్ కనుక ఆ ఏడాది ఏ ప్రకృతి వైపరీత్యం రాకపోతే నెక్స్ట్ ఇయర్కి వాడుకుంటారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఎక్కువ ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయి కాబట్టి ఎక్కువ నిధి మొదటి నుంచి కూడా ఇచ్చుకుంటూ వచ్చారు, దాదాపు 1600 కోట్ల నుంచి 2000 కోట్ల రూపాయల వరకు ఈ అమౌంట్ ఉంటుంది. ఆ అమౌంట్కి 20% రాష్ట్ర ప్రభుత్వం జోడించుకుంటే దగ్గర దగ్గర 2500 దాకా కూడా కోట్ల రూపాయల దాకా అది ఉంటుంటుంది అన్నమాట. దీంట్లో నుంచి ఏమేం చేయాలంటే ఒక ఎవరికైనా ప్రజలకి ఆ సందర్భంలో వరదలను ఆపలేం, తుఫాన్లను ఆపలేం, లేదా ఇప్పుడు కరోనాను ఆపలేం, ఆ సందర్భంలో సహాయక చర్యలు లైక్ ఇప్పుడు మొన్న తుఫాన్ వచ్చి తిత్లీ తుఫాన్ కానీ లేకపోతే హుదూద్ తుఫాన్ కానీ, ఆ సందర్భంలో పేదలకు బియ్యం పంపిణీ, కూలిపోయినటువంటి ఇళ్లకి పరిహారం, అట్లాగే స్తంభాలు కూలిపోతే మళ్ళీ కొత్తవి వేయటం, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతే కొత్తవి వేయటం, ఇవన్నీ ఆ నిధి నుంచినే ఖర్చు పెడతారు. అదే సందర్భంలో అప్పుడు 10 రూపాయలకి కూరలు, ఉచితంగా పాల ప్యాకెట్లు ఇట్లాంటివన్నీ కూడా వాటికి నుండినే ఇచ్చుకొస్తారు. అట్లాగే ఇప్పుడైనా కరోనాకి సంబంధించినటువంటి ఇప్పుడు క్వారంటైన్లో ఉన్నటువంటి వాళ్ళకి ఫ్రీ ఫుడ్, ఫ్రీ మెడిసిన్, అట్లాగే ఈ టెస్టులు చేయించుకునే వాళ్ళందరికీ ఫ్రీ ఫుడ్, ఫ్రీ మెడిసిన్ ఇట్లాంటివన్నీ కూడా ఆ నిధుల్లో నుంచినే చేస్తారు. అదే సందర్భంలో ఈ 1000 రూపాయల అమౌంట్లో కూడా కేంద్ర రాష్ట్రం అంటే ఇంత ఇవ్వండి, దీంట్లో ఇవ్వండి అన్న కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పదు, వీళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసింది, 1500 ఇవ్వాలని నిర్ణయించుకుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించుకుంది, ఇంకొకళ్ళు 2000 ఇవ్వాలని నిర్ణయించుకున్నారు కేరళ గవర్నమెంట్ వచ్చేటప్పుడు. అట్లాగా ఎవరెంత ఇవ్వాలన్నటువంటి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టం, దీంట్లో నుంచినే పరిహారం ఉంటుంది. అయితే అందులో 20% రాష్ట్ర వాటా ఉంటుంది, 80% కేంద్ర వాటా ఉంటుంది. అది కాకుండా కేంద్ర ప్రభుత్వం నేరుగా వేస్తుంది 500 రూపాయలు అనేటువంటిది డైరెక్ట్గా వేస్తుంది. ఇక్కడ మన రాష్ట్రంలో వచ్చినటువంటిది ఏంటంటే ఎవరి సందర్భంలో వాళ్ళ వాళ్ళ యాంగిల్లో మాట్లాడుకోవడం, అప్పట్లో తుఫాన్ వచ్చినటువంటి సందర్భంలో అసలు మొత్తం రాష్ట్ర సొమ్ములే ఇచ్చామని వాళ్ళు చెప్పేవాళ్ళు, ఇప్పుడు మొత్తం సొమ్ములన్నీ మేమే ఇస్తున్నామని చెప్పేది వీళ్ళు, అప్పుడైనా ఇప్పుడైనా ఇచ్చేది విపత్తుల నివారణ నిధి నుంచినే, ఈ విపత్తుల నివారణ నిధిలో 80% కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, 20% రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంటుంది. డబ్బులు ఇవ్వాలా ఇవ్వక్కర్లేదా, ఎంత ఇవ్వాలి ఏంటి అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం, బట్ అదంతా ఓ పక్కన వీటికి వాడాలి, దాని నుంచి అదనంగా ఇవ్వరకు మళ్ళీ కోవిడ్కి సంబంధించి ఇచ్చినటువంటిది ఒక 500 కోట్ల రూపాయలు చొప్పున ఇచ్చారు, దాని మీద టోటల్గా అయితే 35% ఇందులో ఎక్స్పెండిచర్ని ఎలా వాడాలి, 35%కి మించకూడదు ఈ టోటల్ విపత్తు నిధిలో నుంచి 35%కి మించకుండా వాడండి అనేటువంటిదే కేంద్ర ప్రభుత్వం సూచన ఉంది. అందులో ఆర్డర్ కాపీ కూడా వచ్చింది, అంటే 35% మాత్రం కోవిడ్కి వాడండి,
ఒకవేళ అంతకంటే ఎక్కువ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చుకోవాల్సి వస్తుంది. అది ఎంత అయింది ఏంటి అనేటువంటిది రేపు పొద్దున బడ్జెట్లో లేదంటే కనుక అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో తెలియాల్సి ఉంటుంది. మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది, విపత్తుల నివారణ నిధి నుంచి కాకుండా అదనంగా ఇచ్చిందా లేదా. ప్రస్తుతం అయితే మేమే ఇస్తున్నామని వీళ్ళు చెప్తారు, ఇవ్వట్లేదని వాళ్ళు చెప్తారు. ఓవరాల్గా ఎవరిచ్చినా కూడా జేబుల్లో నుంచి తీసైతే ఎవరు ఎవరు ఎవరి ఆస్తులు ఎవరు తీసేయరు. ప్రజలు సొమ్ము వేస్తారు, పన్నులతో కట్టిన సొమ్ములు వేస్తారు. బట్ ఆ విపత్తు నివారణ నిధి నుంచి ఇచ్చే దాంట్లో అయితే మాత్రం 80% కేంద్రం మాట, 20% రాష్ట్రం మాట ఉంటుంది అనేటువంటిది క్లియర్ అన్నమాట. అది దీంట్లో ఈ లోపిక ఎవరి ట్రోలింగ్ వాడదు ఉంటుంది, అది ఎవరిష్టం వాళ్ళది.